శివశంకర్ గారు, మీరు 2 పాయింట్స్ రేజ్ చేశారు, 2 పాయింట్స్ మీద డిబేట్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, నందిగం సురేష్ గారు నాన్ లోకల్ లోకల్ అంటూ ఉన్నారు. మీరు లోకల్, మిగతా వాళ్ళంతా నాన్ లోకల్, దాని అర్థం ఏమి? నాన్ లోకల్ అంటే మీరు అనుకునే అర్థం ఏంటి? జనాలకు అర్థమయ్యే అర్థం వేరు, మీరు అనుకునే అర్థం ఏంటి? మేము అనుకునే అర్థం ఒకటేనండి. మన పవన్ కళ్యాణ్ గారు బోట్ అక్కడ వేశారు, రజనీకాంత్ గారు ఎక్కడ లోకల్ అప్పుడైనా, ఎక్కడ నాన్ లోకల్? అర్థమైంది కదా మీకు. ఇక చంద్రబాబు నాయుడు గారికి నివాసం ఇక్కడేమైనా ఉందండి? వీకెండ్గా హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ వస్తాడు సోమవారం, మళ్ళీ శుక్రవారమో ఏ గురువారమో ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే ఇంకా ముందుగానే వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉంటారు, ఏపీ మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఏపీ విషయాలన్నీ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు రాధాకృష్ణ ఉన్నాడండి, ఎక్కడ ఉంటాడండి ఆయన? మామూలుగా ఇక ఏబిఎన్, టీవీ 5 వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు సార్? హైదరాబాద్లో కదా. వాళ్ళు అక్కడ కేసీఆర్ను ఇంకొకళ్ళని ఎవరిని మాట్లాడే సత్తా ఉండదండి వాళ్ళకి. అక్కడక్కడ కూడా మాట్లాడలేరు, ఎందుకంటే అక్కడ ఏ రాజకీయ ఇబ్బంది వచ్చిందని చెప్పి అక్కడెక్కడో దూరాన్ని కూర్చొని వీళ్ళందరూ ఇక్కడ ఏపీలోకి రాళ్ళేస్తా కూర్చుంటారు. ఓకే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పు కాదండి, అది క్లియర్ అండి. నాన్ లోకల్గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఓటేయచ్చు, లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు వీకెండ్లో హైదరాబాద్ రావటం వీళ్ళు నాన్ లోకల్గా మీరు కన్సిడర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయకూడదా? కాదు సార్, కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కానీ ఎక్కడున్నారు సార్ వీళ్ళు? పవన్ కరోనా వచ్చిన టైంలో 2 సంవత్సరాల్లో ఎవరన్నా ఏపీలో నిక్కి చూశారు సార్? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయారని కనీసం ఆలోచన చేశారు సార్ వీళ్ళు? ఎట్లా వీళ్ళని లోకల్గా గుర్తించాలి సార్? మీరు చెప్పండి పోని. శివశంకర్ గారు చెప్పండి, మీరు లోకల్ నాన్ లోకల్ గానే అర్థం చెప్పారు. ఏకంగా వెళ్ళిపోయి 2 సంవత్సరాలు ఏపీ వైపు నిక్కి చూడలే వీళ్ళు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరన్నా నిక్కి చూశారు సార్? ఇక్కడ తాడేపల్లిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అనుక్షణ ప్రజలను పరిశీలించుకుంటూ ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బెస్ట్ ర్యాంక్ ఇచ్చారు. కాదు సురేష్ గారు, 2018 వరకు, 2019 మీరు ఎన్నికల్లో గెలిచే వరకు మీరు కూడా వీకెండ్ హైదరాబాద్ వచ్చారు కదా. ఏమండి, ఇప్పుడు పాలించేటప్పుడు ఖచ్చితంగా పాలన అనేది ఒకటి ఉన్నప్పుడు, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇదంతా కొనసాగిందండి. అక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండాల్సిందని చెప్పి ముందుగానే 2 సంవత్సరాలు ముందుగానే ఇల్లు స్టార్ట్ చేసుకున్నారు. ఆ ఇల్లు కట్టడం కానీ కొంత ఏదైనా లేట్ అయింది, అంతే తప్ప దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం వచ్చింది, రాగానే వచ్చేసారు. కానీ ఇక్కడ పాలించాలి, ఇక్కడ అవకాశం తీసుకోవాలనుకున్న వ్యక్తులు ఎక్కడుండి పాలిస్తూ ఉంటారు, ఎక్కడుండి చేస్తూ ఉంటారండి వాళ్ళు? రైట్, శివశంకర్ గారు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? 14 ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఉన్నారండి? 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఎవరున్నారు? లింగంలోని గెస్ట్ హౌస్లో పడుకున్నాడండి. ఆయన సొంత ఇల్లు ఉందా? రవిశంకర్ గారు ఆయన గారిని అడిగినా ఆయన ఏం చెప్తారు? సొంత ఇల్లు ఉండకూడదనే ఉండాల్సిందే. అంతేగాని సొంత డెఫినిషన్ ఇచ్చుకుంటూ ఎవరికి బలితే వాళ్ళు మీరు లోకల్ నాన్ లోకల్ మీరు ఇక్కడ రాజ్యాంగం చేసి సొంత డెఫినిషన్ తో రాజ్యాంగం.